గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అనుకుంటున్నారా? ఏం లేదు, ఇంటి దగ్గరలో ఒక స్టూడియో ఉందన్నమాట. సో మా బేబీకి అయితే ఫోటోషూట్ చేయబోతున్నాము. అదే న్యూ బార్న్ బేబీకి ఫోటోషూట్ ఉంటుంది కదండి, అది చేయబోతున్నాం అనమాట. యాక్చువల్లీ మా హెన్షిక పుట్టినప్పుడే చేపిద్దాం అనేసి అనుకున్నాం, బట్ ఆ హడావిడిలో అస్సలు అవ్వలేదన్నమాట. సో ఏమంటే 20 డేస్ దాటితే వాళ్ళు అటు ఇటు కదిలిపోతారు కదా, అప్పుడు అవ్వదన్నమాట ఫోటోషూట్. అందుకనేసి ఇప్పుడు తీసుకెళ్తున్నాము. వాళ్ళకి ఇంటికి వచ్చే ఆప్షన్ లేదు, అందుకనేసి మేమే వెళ్ళి చేయించుకుంటున్నాం అనమాట. సో ఎలా చేస్తాం ఏంటి అన్నది మీరు కూడా చూద్దరు. మాకు కూడా ఈ ఫోటోషూట్ కొత్త అనమాట, అన్ని యూట్యూబ్స్లో చూసాము, చాలా మంది ఇన్స్టాలో చూసాం, కానీ ఇది మాకు ఫస్ట్ టైం అనమాట. నార్మల్ షూట్స్ చేసాం కానీ ఈ షూట్ ఎప్పుడు చేయలేదు. సో మేమైతే ఏం రెడీ అవ్వలేదు, ఎందుకంటే మాకైతే ఫోటోషూట్ కాదు, బేబీ కూడా లేదన్నమాట. మాకైతే అస్సలు అంటే ఓపిక అంటే ఓపిక లేదు. ఈ ఫోటోషూట్ కూడా అసలు వద్దనేసాను, బట్ మా హస్బెండ్ ఏమో కోపం అయిపోయినారు అనమాట. ఎప్పుడు వద్దు వద్దు అంటాం, నీకైతే ఫోటోషూట్లు చేసుకుంటాం అని చెప్పేసి. సో సరేలే, హెంచుకకి ఎలాగో మిస్ అయింది కదా, ఈ బేబీకైనా చేద్దాం అన్నట్లుగా అలా కొంచెం ఓపిక తెచ్చుకొని వెళ్తూ ఉన్నాం అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు బేబీని అసలు రెడీ చెయ్యొద్దు, రామచంద్ర ఆగు ప్లీజ్. సో ఇప్పుడు ఏమంటే బేబీకి ఆగబ్బా, బేబీకి రెడీ చెయ్యొద్దు, పౌడర్ రాయొద్దు, కాటుకు పెట్టద్దు, ఏం చేయొద్దు, జస్ట్ అలా స్నానం చేపించేసి తెచ్చేయండి అని అన్నారు. సో మేము జస్ట్ అలా స్నానం చేపించేసి తెచ్చేసాం అనమాట. ఇంకా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది, చూద్దాం పదండి ఇంకా. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టూడియోకి వచ్చాము. ఇంటి నుంచి 5 మినిట్స్ అంతే, పెద్ద దూరం ఏం కాదు, అందుకనేసి నేను కూడా వెళ్తున్నాను. ఇంకా స్టూడియోకి అయితే వచ్చామన్నమాట. ఇంటి నుంచి ఎంతో దూరం అనుకున్నాం కానీ జస్ట్ 5 మినిట్సే. లోపలికి వెళ్ళాక చాలా బాగుంది చూడండి. నువ్వేం రెడీ అవ్వలేదు? మరి ఇంట్రెస్ట్ ఉండదండి, సెకండ్ బేబీ వచ్చింది. చిన్నా బాబుకి ఇచ్చేదమ్మా, బాబుకి ఇచ్చేది. మీదేంటి సైలెంట్గా ఉంది? ఇదేంటండి అసలు ఎంత సైలెంట్గా సైలెంట్గా కూర్చుంది. ఫస్ట్ డ్రెస్ని అయితే బాబుని రెడీ చేస్తున్నారండి. ఇంకా షూట్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఈ వైట్ది అయితే వేశారనమాట, అంటే ఇది ఆకాశంలో ఉయ్యాలు ఊగుతున్నట్టు థీమ్. థీమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ ఫస్ట్ టైం కదా మేము ఇలాంటి ఫోటోషూట్ చేయించడం, మాకే కొత్తగా అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. యాక్చువల్లీ మా హెన్షిక టైం అప్పుడే చేయించాల్సింది, బట్ నాకు అప్పుడు బాడీ అయితే సహకరించలేదన్నమాట. అండ్ ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు, బట్ మా హస్బెండ్ ఫోర్స్ మీద అయితే ఈ ఫోటోషూట్ అయితే చేయిస్తున్నాము. ఇప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఏమంటే మా హస్బెండ్ కూడా కొంచెం కోపం అయ్యారనమాట. అంటే చేపిద్దామంటే వద్దు అంటాము అని చెప్పేసి, సరేలే చేపించేద్దాము. మళ్ళీ ఒక 10 డేస్ అయిపోతే మళ్ళీ ఇది రాదనమాట, వాళ్ళు కదులుతూ ఉంటారు కదా, అప్పుడు ఫోటోషూట్ అన్నది నీట్గా రాదు అని చెప్పేశారు. సరేలే పనిలో పని చేసేద్దాము అనేసి మేము డిసైడ్ అయ్యేసి ఇంకా వచ్చామన్నమాట. ఎలాగో దగ్గరలోనే కాబట్టి ఇంకా చేయించేసాము. మా హస్బెండ్ ఇంకా సంతోషం చూడండి, తను అనుకున్నది అవుతుంది అని చెప్పేసి. ఇంకా మా హెన్షిక ఏమో, అమ్మ మన బాబు ఏది, ఇది బొమ్మ కదా అనేసి అంటుంది అనమాట. అంటే ఇది డాల్ అనుకుంది, మన బాబు ఏది, మన బాబు ఏది అనేసి అడుగుతూ ఉందన్నమాట. చక్కగా సైలెంట్గా ఆడుకుంది. ఇంకా వీలైతే ఇంకా ఫోటోషూట్ అవుతుంది. అండ్ మా అక్క అయితే రీల్స్లో ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ వీళ్ళు బేబీ షూట్స్ చేసిన ఆల్బమ్, బాగుంది కదా. అన్నీ చేస్తాను, ఇంక సెకండ్దే అవుతుంది. ఇది ఒకటి అయింది. అందరి పిల్లలు ఒకలాగే ఉంటారు మరి అనిపిస్తారు చిన్నప్పుడు. ఇదిగోండి ఆ లైట్ అయితే ఏం కాదంట పిల్లలకి, చాలా సాఫ్ట్ ఉంటుంది అంట అడిగాము. ఇవన్నీ బిహైండ్ సీన్స్ అనమాట, నేను ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను చూద్దరు కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు,
సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మన శాంతిని ఎక్కుపోవడం. గురూజీ శివరామరాజు, ఫోన్ నంబర్ 8899776444. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వాళ్ళు 3 థీమ్సే తీస్తారంట. కాస్ట్ కూడా నేను చెప్తాను ఎంత పే చేశామని చెప్పేసి. నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ ఏమంటే మనము అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన పని అయితే ఉండదు అనమాట. ఇప్పుడు నార్మల్గా మన షూట్స్ ఉంటాయి కదా, ఆ లొకేషన్ అని ఈ లొకేషన్ అని చెప్పేసి. బట్ బేబీ షూట్కి అలా ఏముండదు, ఒకటే లొకేషన్ దగ్గర థీమ్స్ అన్నవి చేంజ్ చేస్తూ ఉంటారు. సో రిస్క్ లేని పని అనమాట. అండ్ మనకు కూడా ఏం రిస్క్ ఉండదు, బేబీని ఇచ్చేస్తే చాలు, వాళ్ళే అంతా రెడీ చేస్తారు అనమాట. అండ్ కొంచెం లెగిస్తే అలా పడుకోబెడతారు, వాళ్ళని కూడా ఏం డిస్టర్బ్ చేయరనమాట. పడుకున్నప్పుడు మాత్రమే షూట్ చేస్తారు. అండ్ ఏడ్చినప్పుడు నాకు ఇస్తే నేను ఫీడ్ చేసేస్తానమాట. అంతే, ఇంకా వాళ్ళు ఎలా పెడితే అలా ఉంటారు కదా. అందుకే ఈ టైంలోనే ఫొటోస్ అనేవి బ్యూటిఫుల్గా వస్తాయి. సో నేను ఇందులో ఫొటోస్ కూడా పెడతాను. అవన్నీ ఎడిట్ చేసినవి కాదు, నార్మల్గా ఎలా తీసారో అవి పెట్టేస్తానమాట. ఎడిట్ చేసినవి అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇవే నేను పెట్టేస్తూ ఉన్నాను. నాకు ఇది అంతగా నచ్చలేదు ఈ థీము, బట్ వేరేది ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇప్పుడే ఫీడింగ్ చేశాను, మళ్ళీ ఇప్పుడైతే వేరే దగ్గరికి అయితే తీసుకొచ్చారంటే ఇక్కడే పక్క పక్కనే అనమాట. వేరే డ్రెస్ వేసామండి, ఇస్తున్నాము. మొత్తం చుట్టేయడమే అండి, కాళ్ళు చేతులు ఎంత బేబీ అయితే కూర్చోబెడతారు ఇక్కడ. ఇప్పుడు కూర్చోబెట్టి ఇక్కడ షూట్ అవుతుంది. ఇప్పుడు దాకా అయింది షూటు, ఇక్కడ అయింది. ఇప్పుడు ఇంతే దూరంలో మళ్ళీ ఇక్కడ అవుతుంది అండి. ఇంకొక 10 డేస్ అయితే అలా ఉండరు కదా, కదుక్కుంటూ ఉంటారు. సో తెస్తే ఇప్పుడే చేస్తాం బేబీ షూట్ అంటే మళ్ళీ వెంటనే నిన్న డిసైడ్ అయ్యేసి ఇరుగు అయితే తీసుకుని వచ్చాం అనమాట. సో నేనైతే ఖచ్చితంగా ఉండాల్సింది కదా, ఫీడ్ చేస్తాను కాబట్టి అందుకోసం ఏదైనా వీడియోస్ పాప షూట్ చేయడానికి పాప ఉంది పట్టుకోవడానికి అన్నట్టుగా వచ్చింది అనమాట. ఒకరితో అవ్వదు కదా అందుకనేసి. ఇదిగోండి ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయింది. బాగుంది కదా ర్యాపింగ్, ప్యాకింగ్ అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయింది, ర్యాపింగ్ అయిపోయింది. నిజంగా రాము ఆ రోజు అనకపోతే అవ్వకపోయింది కదా బాబుకి, ఈ మెమరీస్ ఉండవు. అంతా ఇచ్చాము అండ్ బేబీని వ్రాప్ చేస్తున్నప్పుడు చాలా నవ్వొస్తూ ఉంటుంది. అది ఏదో ప్యాక్ చేసినట్టు చేసేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు కూడా ఎలా ఉంచితే అలానే ఉంటారనమాట. ఇంకా మా అక్క మొత్తం కవర్ చేద్దామని చెప్పేసి అలా తీస్తూ ఉంది. సో ఏమంటే అక్కడ థీమ్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైతే ఆ ఫొటోస్ తీస్తారో అక్కడ అంత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నీట్గా చేసేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్బమ్ చూస్తున్నాము, మనం కూడా చేయిద్దామా అనేసి అడిగారనమాట మా హస్బెండ్. బట్ చూద్దాం ఫొటోస్ ఎలా వస్తాయో, దాన్ని బట్టి చూద్దామనేసి అనుకున్నాను. నాకైతే మోస్ట్ ఫేవరెట్ అండి ఈ డ్రెస్సింగ్తో, చాలా బాగా నచ్చింది అనమాట. అక్కడ చూడండి, ఏదో బొమ్మకు పెట్టినట్టు అలా పెట్టేస్తే ఎంత చక్కగా అనిపించింది అనమాట. నాకైతే సూపర్ అనిపించింది. ఇంకా ఫ్యామిలీకి ఒక పిక్ అయితే తీస్తారంట. సో దాని గురించి నేను డ్రెస్ అయితే తెచ్చుకున్నాను. వెళ్ళి పాప నేను రెడీ అయ్యి పాపకి ఏం నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ బాబుతో ఒకటి దిగుదాం అన్నట్లుగా రెడీ అవుతుంది. వెళ్ళమ్మా. అయితే సింపుల్ గా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఏదో హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నా బట్ రావట్లేదు. ఏదో చిన్న నీ డ్రెస్ ఏది, వావ్ సూపర్. సో రెడీ అయ్యేసి మళ్ళీ మేము ముందుకు వస్తాం, చూస్తూ ఉండండి. ఎంచి నువ్వేది నీ డ్రెస్ ఏది? పాపం దీనికి ఆకలి వేస్తుంది, టైం అయిపోయింది, బిస్కెట్లు తింటుంది. ఎక్కడైతే వాళ్ళు ఇంకా షూట్ చేస్తూ ఉన్నారు, ఇంకిక్కడ అలా ఫ్యామిలీ ఫోటో దిగుదాము అనేసి మేము రెడీ అయ్యామన్నమాట. ఎందుకంటే ఓన్లీ బేబీదే కాకుండా మనం కూడా ఉంటే ఆ బేబీ మనదే అన్నట్టు తెలుస్తుంది కదా. ఎందుకంటే అన్ని ఫోటోషూట్ బేబీస్ అందరు కూడా నాకు ఒకేలా అనిపిస్తారు. సో ఇంకా కొంచెం రెడీ అయినా సరే మనకి రీల్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఇంకా మా హస్బెండ్కేమో బుర్ర తినేసాను, నాకు రీల్స్ తీయండి అని చెప్పేసి ఇంకా ఏదో అలాగ తీస్తూ ఉన్నారనమాట. ఇంకా మా అక్క ఫోన్లో అంతా కూడా రీల్స్ తీసింది అనమాట బేబీకి. అవి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఫైనల్లీ మా హస్బెండ్ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి
అలా బెడ్ మీద అదేంటది డాక్టర్ టీమ్ అనమాట. చాలా బాగా అనిపించింది. దీనికంటే నాకు ఇందాక చూపించాను కదా, అదైతే ఇంకా అంటే ఇంకా చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ ఏమంటే బేబీ డేట్ ఆఫ్ బర్త్ అలా ఫిక్స్ చేసి తీస్తూ ఉన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ తీసేది సరిపోక ఇంకా నేను మా బావకు కూడా తీయమన్నాను. ఇంకా మా బావకి తీయమన్నది సరిపోక ఇంకా మా అక్కకి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఫోటో తీయు అని చెప్పేసి. మా అక్కేమో ఇంకా నీకు ఎన్ని సరిపోలేదు ఇద్దరు తీశారు అనేసి అడిగింది అనమాట. ఇంకా ఫైనల్గా ఫోటోగ్రాఫర్తో కూడా నేను ఫోటో తీయించుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా డాక్టర్ థీమ్. అండ్ ఇంకోటి ఏంటంటే నా మొహం అంతా కూడా పీకప్ పోయింది, ఎందుకంటే మనకి నిద్ర అన్నది ఉండదు కదా ఈ టైంలో, అంటే నైట్స్ కూడా లేచి ఫీడ్ చేయాలి, అందుకనేసి మొహం అంతా డార్క్ సర్కిల్స్ వచ్చాయి అనమాట నాకు. అందుకే అంత లుక్ అనిపించలేదు నా ఫేస్, నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట. బట్ ఏమంటే అలా ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకుంటే గుర్తుగా ఉంటుంది అన్నట్లుగా తీసుకున్నాము. అండ్ మా మరిదైతే ఇందులో మిస్ అయ్యారు, ఎందుకంటే ఈ ఆ రోజే వేరే పని మీద వేరే దగ్గరికి వెళ్ళారనమాట, అందుకనేసి ఈ ఫోటోషూట్ అనేది మిస్ అయ్యారు. ఇంకా మా అక్కేమో నాకు తోడుగా వచ్చింది, మా బావ కూడా ఇంట్లో ఉండి ఏం చేయాలన్నట్లుగా మాతో వచ్చారనమాట. ఇంకా మా మరిది కూడా ఉంటే బాగుండు అనేసి అనుకున్నాము, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ అంతా కవర్ అయిపోతుంది అనేసి అనుకున్నాము. బట్ సడన్గా ఫిక్స్ చేసాం కదా, ఇంకా అతను అటు వెళ్ళిపోవడం మేము ఇటు వచ్చేయడం ఇందులో అయితే మిస్ అయ్యారనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉండమంటే అలా ఉంచుతూ ఉన్నారనమాట. సో ఇంకా ఫ్లాష్ కూడా ఏం అవ్వదు అనేసి అడిగాము, బట్ ఇది ఓన్లీ బేబీస్ కోసమే, మీరు ఏం టెన్షన్ పడకండి, చాలామంది వచ్చి తీయించుకున్నారు, ఆ లైటింగ్ అనేది ఏం కాదు బేబీకి అనేసి అన్నారనమాట. సో ఫైనల్గా ఇంకా ఈ ఫోటోతో ఎండ్ చేసేస్తున్నాము. ఇంకా చాలా దిగాం బట్ ఏమంటే షూట్ అనేది తీయలేదనమాట. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా ఎడిట్ చేసినవి అయితే కాదు, నార్మల్గా అలా పెట్టేశాను. సో చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూసి, నా బాబేనా అనేసి అనిపించింది అనమాట. సో ఫైనల్లీ ఫోటోషూట్ కూడా అయిపోయింది, ఇంకా మైసూర్లో పని అంతా అయిపోయిందనమాట. ఇంకా విలేజ్ వెళ్ళేసి ఇంకా బారసాలు అయితే చేయాలి, దాని గురించి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు, మేము కూడా అంతకంటే ఇంకా ఎక్కువగా వెయిట్ చేస్తున్నాం. ఇంకా అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ముందు ముందు అయితే ఇస్తానన్నమాట, మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో ఇంకా ఫ్యామిలీతో అలా ఫొటోస్ అన్నీ దిగామన్నమాట. సో అతను ఎడిట్ చేసి కొన్ని ఇస్తాను అనేసి అయితే అన్నారు, అవి ఇచ్చినప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో అమౌంట్ అయితే చెప్తాను అన్నాను కదా, సో ఈ ఫోటోషూట్కి అయితే 8,000 అయితే తీసుకున్నారు, నాకు కొంచెం ఎక్కువ అయితే అనిపించింది, ఎందుకంటే ఒకే ప్లేస్లో లొకేషన్ కూడా మారింది ఏం లేదు, ఒకే ప్లేస్లో కదా కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ డ్రెస్సింగ్ అంతా బేబీది వాళ్ళదే కదా అనేసి మేము కూడా ఇంకా కాంప్రమైజ్ అయ్యామన్నమాట. సో ఇంకా మా బేబీ షూట్ అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.